సీరియల్ పౌరాణిక నటుడు అంటే 93 సంవత్సరాల పౌరాణిక పద్య నాటకంలో నటించినటువంటి సీరియల్ నటుడు తంగిరాల వెంకట సుబ్బారావు గారికి చిరు సత్కారం చేద్దామని వారిని ఆహ్వానించాము. తంగిరాల వెంకట సుబ్బారావు గారు అనేక పౌరాణిక నాటకాల్లో వివిధ పాత్రలు ధరించినటువంటి తంగిరాల వెంకట సుబ్బారావు గారికి స్వాగతం. ఇది కేవలం నా అదృష్ట దినం. నిజంగా ఇంతమంది సభికుల్లో నాకు సన్మానం జరిగిందంటే నాకు ఇప్పుడు 94 ఏళ్ళు, ఇందులోనే 54 ప్రదర్శన వరకు ఇచ్చి ఉంటాను నేను. చారంగంలో 50 ప్రదర్శన వరకు ఇచ్చి ఉంటాను నేను. నిజంగా మొట్టమొదటి ఇక్కడ మాకు అసోసియేషన్స్ ఉంది, ఇవి సిఎస్ఆర్ కళామందిరం, విజ్ఞాన దీపి అని, దివాకర్ల వేదిక అని ఉండేది. వాడి తరఫునే 3 నాటకాలు ఇక్కడే వేశాం మేము. అంచేత మీ అందరి సమక్షంలో ఇవాళ ఇలాగ పాడటం అనేది, అదే మాట్లాడటం అనేది చాలా సంతోషమైన దాకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత నన్ను పద్యం ఒకటి పాడమన్నారు, ధర్మరాజ్ పద్యం పాడతాను కానీ కానీ ఏంటంటే పప్పులో ఉప్పు లేనట్టుగా ఉంటుందేమో అని వచ్చేస్తున్నాను. ఎంచేదంటే ఇదివరకు వాయిస్ బాగా తగ్గింది, ఇదివరకు ఇప్పుడు కొంచెం వాయిస్ బాగా తగ్గుతుంది. తమని బిడ్డలంచు మది తల్పడు పుత్రులలో నూడే రాజ్యమున మీకు పాలు సగడందరు పాలుడటంచు మొన్నీ సముఖమందు తేజ కదా సంజయుడు ఆ పురురాజు లుబ్ధ చిత్తమున కన్ను కానాడు ఇక తప్పదు యుద్ధము బంధునాశము ఆ
వినని వినకుందగని మనంబుని తమకుని జనంబు మన క్షేమమె కోరుదు ఎలవారు నిందింతురు వారి నిశ్చయము నిన్ను నుదింతురు మాకు కీర్తి సామంతను పాలు గందరకు మా వ్యవసాయము చేట చెల్లమో ఇంకొక వచ్చే సంవత్సరము ఈ సంవత్సరంలోనే మీ చేత భీష్ముడు ధర్మరాజుతో క్యారెక్టర్ తప్పకుండా వేయిస్తాం. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సత్కారం స్వీకరించినందుకు ధన్యవాదాలు.